హైదరాబాద్ శివారులోని సామీర్పేటలో బీజేపీ లోక్సభ విస్తారక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరయ్యారు. లోక్సభ విస్తారక శిక్షణ తరగతుల ముగింపు స్పీచ్ ఇవ్వనున్నారు. విస్తారక శిక్షణ తరగతులతో పాటు రాష్ట్ర నాయకత్వంతోనూ బిఎల్ సంతోష్ సమావేశమవుతారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల విస్తారక్, పాలక్ కన్వీనర్లతో సమావేశం నిర్వహిస్తారు. నేతలకు దిశానిర్దేశం చేస్తారు. 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు పాలకులతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, బండి సంజయ్ సమావేశమయ్యారు. సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను నియోజకవర్గం పాలకులుగా నియమించింది నాయకత్వం. పాలకులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. విస్తారకుల సమావేశం నిన్నటి నుంచి కొనసాగుతూ వస్తుంది. అయితే ఇది లోక్సభ విస్తారకుల సమావేశం కాగా, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న నలుగురు, ఒక్కొక్క నియోజకవర్గానికి 4 చొప్పున ఇన్ఛార్జ్ నియమించింది. ఇన్ఛార్జ్ తో పాటు పాలకులు, విస్తారకులు, ప్రభారీలు ఉంటారు. వీరందరూ సమన్వయం చేసుకుని రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం వీరందరికీ బాధ్యతలు అప్పగించబోతున్నారు. ప్రధానంగా పాలకులు వరిస్తుంటారు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఈ పాలకులుగా నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కూడా నూతనంగా పాలకులు నియమించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం వారందరికీ ఈ రోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. బిఎల్ సంతోష్ ప్రధానంగా ఏ విధంగా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలి, పార్టీ వైపు ఓటర్లను ఆకర్షించే విధంగా చేయాలి, తర్వాత కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు ఏ విధంగా చేర్చాలి అన్న వివరాలను పాలకులకు ఈ రోజు బిఎల్ సంతోష్ వివరించబోతున్నారు. ఎందుకంటే ఈ పాలకులు కూడా విస్తారకుల తరహాలోనే కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఆ క్షేత్రస్థాయిలో వారు వారు కేటాయించిన నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు వీరు పర్యటించాల్సి ఉంటుంది. ఈ 3 రోజుల పాటు తాము ఇచ్చిన, ముందుగా ఇచ్చిన ఏ విధమైన అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో, నియోజకవర్గంలో ఏ మేరకు వాటిని అమలు చేశారు, వాటి వల్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, తర్వాత పార్టీ బలోపేతం కోసం ఆ కార్యక్రమాలు, కార్యాచరణ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న వివరాలను కూడా ఈ పాలకులు వివరాలు సేకరించిన తర్వాత రాష్ట్ర జాతీయ నాయకత్వాలకు అదే రిపోర్ట్ పంపించబోతున్నారు. ఆ రిపోర్ట్ల ఆధారంగానే రాబోయే రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లో ఏ విధమైన కార్యాచరణ అమలు చేయాలి, ఆ బలమైన నేతలు ఎవరున్నారనేది గుర్తించే కార్యాచరణను కూడా ఈ సందర్భంగా వారు చేపట్టబోతున్నారు. ఎవరైతే బలమైన నాయకులు ఉంటారో వారందరినీ పార్టీలోకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలంటూ నిన్ననే తరుణ్ చుక్ చేరికల కమిటీకి ఇచ్చిన నేపథ్యంలో ఈ పాలకులు కూడా దీనిలో కీలకంగా ఉండబోతున్నారు. థ్యాంక్ యూ చిన్నారెడ్డి.